తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 39 కోట్లకు పైగా షేర్ ను, రెండవ రోజు టోటల్ గా 4.3 కోట్ల షేర్ ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 2 రోజులకు గాను 44 కోట్ల మార్కును అధిగమించి టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 70 కోట్లకు చేరువవగా, మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓపెనింగ్స్ అందరికీ షాక్ ని కలగజేస్తున్నాయి. పోటీలో ఉన్న జయసింహ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుండగా, బీసీ సెంటర్స్ లో అజ్ఞాతవాసి సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏ సెంటర్స్ లో కొంత బుకింగ్స్ మల్టీప్లెక్స్ లో బాగానే ఉన్నప్పటికీ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఓవరాల్ గా ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు సినిమా 25% నుంచి 30% మాత్రమే ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. ఇది ఈవినింగ్ షోలో కూడా కంటిన్యూ అయితే మూడవ రోజు కలెక్షన్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద మూడవ రోజు సినిమా కలెక్షన్ల ఇనీషియల్ ప్రిడిక్షన్ ప్రకారం 3 కోట్ల నుంచి 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈవినింగ్ షోలకు కనుక గ్రోత్ సాధించినట్లయితే సినిమా కలెక్షన్లు మరింత తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతుండటం విచారకరం. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అల్టిమేట్ బ్రాండ్ కి ఈ సినిమా ఫలితం దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. మరి రోజు ముగిసే సమయానికి సినిమా ఫలితం ఎలా ఉంది, ఎంతవరకు కలెక్ట్ చేసిందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.